వెల్కమ్ టు వీటీవీ క్విజ్ ఎపిసోడ్ నెంబర్ వన్ టెస్ట్ యువర్ నాలెడ్జ్ గెట్ యువర్ స్కోర్ ఒక్కో ఎపిసోడ్లో మొత్తం పది ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు పది మార్కుల విలువ ఉంటుంది ఒక్కో ప్రశ్నకు పది సెకండ్ల టైం కూడా ఇవ్వబడుతుంది ఇచ్చిన టైంలో అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వగలిగితే వందకు వంద మార్కులు సాధించి ఎపిసోడ్ టాపర్గా నిలవచ్చు టాపర్గా నిలిచినటువంటి వారి పేర్లను తరువాతి ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది ఇంకెందుకు ఆలస్యం ఆట ఆడండి మీ నాలెడ్జ్ను పరీక్షించుకోండి మొదటి ప్రశ్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కిరీటంలో ఎన్ని కొనలు ఉంటాయి ఆప్షన్ ఏ సెవెన్ బి ఫైవ్ లెవెన్ డి నైన్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ ఆప్షన్ ఏ సెవెన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఈ ఏడు కొనలు ఏడు ఖండాలను సూచిస్తాయి రెండవ ప్రశ్న జాతీయ జెండా దీర్ఘ చతురస్రాకారంలో లేని ఏకైక దేశం ఏది ఆప్షన్ ఏ పాకిస్తాన్ బి బురుండి ఆప్షన్ సి నేపాల్ డి మెక్సికో కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి నేపాల్ ఈ దేశపు జెండా త్రిభుజాకారంలో ఉంటుంది మూడవ ప్రశ్న రంగురంగుల గుడ్లను పెట్టే పక్షి ఏది ఆప్షన్ ఏ హమ్మింగ్బర్డ్ బి ఆస్ట్రిచ్ సి కాకి డి ఈస్టర్ బర్డ్ రీస్ ఆప్షన్ డి బర్డ్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఏ దేశంలోని స్కూళ్ళలో అన్ని సబ్జెక్టులతో పాటు చెస్ కూడా ఒక తప్పనిసరి సబ్జెక్టుగా ఉంటుంది ఏ ఆర్మేనియా బి బల్గేరియా సి కాంబోడియా డి నైజీరియా ఆప్షన్ ఏ ఆర్మేనియా ఐదవ ప్రశ్న ఏ దేశంలో బ్లూ జీన్స్ వేసుకోవడం నేరంగా పరిగణిస్తారు ఆప్షన్స్ ఏ ఉత్తర కొరియా బి ఆస్ట్రేలియా సి సోమాలియా డి జపాన్ ఏన సమాధానం ఆప్షన్ ఏ ఉత్తర కొరియా ఆరవ ప్రశ్న గాంధీజీని మొదట ఫాదర్ ఆఫ్ నేషన్ అంటే జాతిపిత అని పిలిచిన వ్యక్తి ఎవరు ఏ రవీంద్రనాథ్ ఠాగూర్ బి జవహర్ లాల్ నెహ్రూ సి తిలక్ డి సుభాష్ చంద్రబోస్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్ ఏడవ ప్రశ్న పక్షిజాతిలో వాసనను పసిగట్టగల ఏకైక పక్షి ఏది ఏ కివి బి గుడ్లగూబ సి ఆస్ట్రిచ్ డి చిలుక రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ కివి ఎనిమిదవ ప్రశ్న ఏ విటమిన్ లోపించడం వలన రేచీకటి వ్యాధి వస్తుంది ఆప్షన్స్ ఏ విటమిన్ కే బి విటమిన్ ఏ సి విటమిన్ బి డి విటమిన్ డి ఆన్సర్ ఇజ్ ఆప్షన్ బి విటమిన్ ఏ తొమ్మిదవ ప్రశ్న అబ్దుల్ కలాం జయంతి మే ఇరవై ఆరవ తేదీని నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటున్న దేశం ఏది ఆప్షన్స్ ఏ ఇండియా బి అమెరికా సి స్విట్జర్లాండ్ డి బ్రిటన్ కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి స్విట్జర్లాండ్ చివరగా పదవ ప్రశ్న రాయలసీమ ప్రాంతానికి ఆ పేరు పెట్టిన వ్యక్తి ఎవరు ఆప్షన్స్ ఏ బెజవాడ గోపాలరెడ్డి బి ఎన్టి రామారావు సి గాడిచర్ల హరిసర్వోత్తమరావు డి అచ్యుతరాయలు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి గాడిచెర్ల హరిసర్వోత్తమరావు అంతకు పూర్వము రాయలసీమను దత్త మండలం అని పిలిచేవారు చూశారుగా నేటి ప్రశ్నల్ని మరి మీలో ఎంతమంది అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు మీరు సాధించిన మార్కులేవో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి టాపర్గా నిలిచినటువంటి వారి పేర్లను తరువాతి ఎపిసోడ్లో చదివి వినిపిస్తాను ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలను తెలియజేయండి